ఇయాల సుత నడిచింది కవితకి ఎంక్వైరీ. ఈడీ ఆఫీసులో కూకుండా పెట్టి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగినరట ఆఫీసర్లు. విచారణ నడిచినాక కేటీఆర్ సారు హరీష్ రావు సార్ వచ్చి కలిసి ధైర్యం చెప్పిండ్రు. 24 గంటలకు పార్ టెస్ట్ చేయాలని కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి డాక్టర్లు పరీక్షలు చేస్తే అంత మంచిగానే ఉందని వచ్చిందట రిపోర్టు. ఈ ముచ్చటిట్లుంటే మొన్న అరెస్ట్ అయినాడు, ఏం జరిగిందో మొత్తం చెప్పిండ్రు ఈడీ ఆఫీసర్లు. కవితక్క వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ నడుస్తుంటే పర్మిషన్ లేకుంటేనే చుట్టాలు అభిమానులమని కొందరు వచ్చి అడ్డం పడ్డారట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితక్క పక్కా 100 కోట్ల రూపాయలు కేజ్రీవాల్ సార్ పార్టీకి పంపిందని చెప్పిండ్రు. హైదరాబాద్ బొంబాయి మద్రాసు లో ఏం తక్కువ 245 జాగాల్లో చెక్కింగులు చేసి 125 కోట్లు సీజ్ చేసినాం, ఇప్పటిదాకా 15 మందిని అరెస్ట్ చేసినాం అన్నారు. ఎంక్వైరీలు ఇంకిన్ని వివరాలు బయటకు వస్తాయట. నన్ను ఇంటికాడనే విచారణ చేయాలని దేశం పెద్ద కోర్టుకు పోయింది కదా అప్పట్లో, రేపు దాని మీద ఎంక్వైరీ ఉన్నది, చూడాలి మరి ఏమవుతుందో.